నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు ప్రగతి చారిటీస్ లోని చిన్నారుల పరిస్థితిని చూడగానే నా మనసు కలచివేసిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అన్నారు నెల్లూరు నగరంలోని ప్రగతి చారిటీస్ లో రెస్ట్ రూమ్స్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు ముందుగా చిన్నారులు చారిటీస్ నిర్వాహకులు రమాదేవికి పూలతో అపూర్వ స్వాగతం పలికారు చిన్నారులందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారిని ముద్దాడారు వాళ్లతో కొంతసేపు ఆమె సంతోషంగా గడిపారు అనంతరం చిన్నారులకి ఆమె బిస్కెట్ ప్యాకెట్లను పంచిపెట్టారు ఈ సందర్భంగా రమాదేవి మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా ఇక్కడున్న చిన్నారులందరినీ ఎంతో ఓపికగా సహనంతో చూసుకుంటున్న చారిటీస్ నిర్వాహకుల సేవల్ని రమాదేవి ప్రత్యేకంగా అభినందించారు చివరగా పిల్లలందరికీ రమాదేవి హ్యాపీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం చారిటీస్ నిర్వాహకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాదాపు 200 మంది పిల్లలు ఉన్నారు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ అంటే అందులో 150 మంది రెసిడెన్షియల్ గా ఉన్నారు ఒక 50 మంది డే స్కాలర్స్ ఉన్నారు దీని గురించి నాకు మొదటిసారిగా నిజం చెప్పాలంటే మొదటిసారిగా ఆ రోజే నాకు తెలిసింది ఆ రోజు ఇక్కడికి రావటం నారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్కి రావాలి పిల్లల మధ్యలో సార్ యొక్క జన్మదినాన్ని జరుపుకోవాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లల యొక్క పరిస్థితి చూసిన తర్వాత నిజంగా మనస్సుకి చాలా కలిసివేసింది దీన్ని సుశీల గారు స్థాపించడం సుశీల గారు అండ్ శ్రీనివాస్ గారు కలిపి భార్యాభర్తలు స్థాపించడం జరిగింది 25 సంవత్సరాలుగా దీన్ని నడుపుతున్నారు మామూలుగా ఒక హాస్టల్ని నడపటం వేరు లేకుండా ఉంటే కొంతమంది పిల్లల్ని చూసుకోవటం వేరు అనాథ శరణాలయాల్ని కూడాను రన్ చేయటం వేరు అందులో పిల్లలది రన్ చేయొచ్చు వృద్ధులది రన్ చేయొచ్చు అది ఒక ఎత్తు అయితే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ని మానసిక పరిస్థితి బాగలేకుండా ఉన్నవాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ని డీల్ చేయటం అనేది చాలా సహనము చాలా ఓర్పు ఉండాలి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళది ఒక ప్రత్యేకమైన కథ ఇక్కడ ఆ పిల్లలు వాళ్ళని చూసి చాలా మనసు కలిసివేసి ఏదో ఒకటి అట్లీస్ట్ చంద్రుడికో నూలు పోగులాగా ఏదో ఒక చిన్న సహాయం చేయాలని అనుకోవటం జరిగింది వాళ్ళకి ఉన్న వాటిల్లో రిక్వైర్డ్ ఏంటంటే బాత్రూమ్స్ కొంచెం రెనోవేట్ చేస్తే బాగుంటుంది వాళ్ళకి పిల్లలకి చాలా అవసరమైనవి అని చెప్పి అడగటం జరిగింది సో రెండు బాత్రూముల్ని రెండు వైపులా ఉండే బాత్రూమ్స్ని రెనోవేట్ చేయటం అయింది దీనిలో శేషగిరి గారు అంటే మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చాలా ఇనిషియేషన్ తీసుకొని ప్రత్యేక శ్రద్ధతో ఆ పిల్లలకి వాళ్ళ వంతు పాత్ర కూడాను మా పాత్ర మేము ఉండాలి మా సహాయం మేము చేయాలి అని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రెనోవేట్ చేయటం జరిగింది ఈరోజు మళ్ళీ నేను ఇక్కడ ఈ పిల్లల్ని సందర్శించినప్పుడు వాళ్ళల్లో ప్రత్యేకించి చెప్పలేకపోవచ్చు అంటే ఇదిగో మేడం మీరు ఇది చేశారు కాబట్టి ఇందుకు మా కృతజ్ఞతలు అని ప్రత్యేకంగా వాళ్ళు చెప్పగలిగిన స్థితిలో లేకపోయినా కూడాని వాళ్ళ చిరునవ్వులో వాళ్ళ సంతోషంలో వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోయినా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషను చక్కగా అర్థమవుతుందన్నమాట వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పినట్టుగా నాకు అనిపించింది కానీ వాళ్ళకి నేను ఒక సహాయం చేయటానికి నాకు ఈ అవకాశం కల్పించిన వాళ్ళకి నా ప్రత్యేకమైన థ్యాంక్ యూ ప్రత్యేకించి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ ఇక్కడే ఉన్నారు వీళ్ళ యొక్క ఓర్పు సహనం ఇప్పుడు మాలాంటి వాళ్ళము మేము ఒకరోజు వచ్చి రావచ్చు చూడొచ్చు ఒకరోజు వచ్చి మేము చేయగలిగింది చేసి వెళ్ళొచ్చు
కానీ నిత్యం వాళ్ళతోనే ఉండి వాళ్ళని అంత శ్రద్ధగా ఓర్పుగా సహనంతో ఓర్పుతో చూసుకోవటం అనేది చాలా పెద్ద విషయం. మీకందరికీ నేను ప్రత్యేకంగా నా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నానమ్మా. మీ ఓర్పుకి మీ సహనానికి మళ్ళీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి. నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పిల్లలందరికీ హ్యాపీ దసరా. మేము అదృష్టం చేసుకున్నామో నారాయణ సార్ బర్త్డే రోజు షడన్ విజిట్ మేడం అనుకోకుండా ప్రోగ్రాంలో లేదు అయినా కూడా ప్రోగ్రాంలో చేర్చుకొని మరి షడన్గా వచ్చారు మేడం. అసలు వచ్చి పిల్లల్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా బాధపడ్డారు. అసలు మేడం ఆ రోజు నారాయణ సార్ బర్త్డే హ్యాపీనెస్ కూడా మేడం ఫేస్లో లేదు. ఇలాంటి పిల్లలు ఉన్నారా వీళ్ళకి, వీళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలా అని మీకు ఏం కావాలని అడిగేసరికి, మేడం మాకు బాత్రూమ్స్ రెనోవేషన్ ఉంది అది మీరేమన్నా చూడండి మేడం అనేసరికి, మేడం పక్క రోజే మేడం వాళ్ళ టీం వచ్చి చూసి మొత్తం ఎస్టిమేషన్ వేసుకొని మొత్తం 10,50,000 11 లక్షల దాకా అయిన ఖర్చు, రెండు బాత్రూమ్స్ మొత్తం 16 బాత్రూమ్స్, మళ్ళీ దానికి వాష్రూమ్ ఏరియా వాష్రూమ్కి స్నానం చేసే బాత్రూమ్స్కి సపరేట్గా, మళ్ళీ రెండు స్టోర్ రూమ్స్, స్టేర్ కేసు, ఇవన్నీ మేడం అసలు మేడం పర్యవేక్షణలో మరి మేడం వాళ్ళ ఇంజనీర్ సార్ వాళ్ళు అసిస్టెంట్ ఇంజనీర్ గారు శ్రీనివాసులు సార్ గారు వీళ్ళందరూ నెల వారానికి ఒకసారి వచ్చి ఎలా జరుగుతుంది ఏంటి అనేది ప్రతీదీ వాళ్ళు మొత్తం పర్యవేక్షణలో చేసుకుంటా మేడం. మరి ఒక బాత్రూమ్ అయితే మొత్తం రెనోవేషన్ చేసేసారు, ఇంకో బాత్రూమ్ కూడా రెనోవేషన్ చేశారు మేడం. మీరు రండి, లేదు మీరు ఫస్ట్ బాత్రూమ్స్ యూజ్ చేయండి, పిల్లలకి ఎక్కడ ఇబ్బంది పెట్టబాకండి అని మేడం ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా లేదు, మీరు ఫస్ట్ యూజ్ చేసేసేయండి అని చెప్పారు మేడం. అక్కడే మేడం దయాహృదయం మాకు అర్థమవుతుంది. మెటీరియల్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మేడం ప్రతి ఒక్కటి కూడా అంత హై క్లాస్, మరి మాకు సినిమా హాల్స్లో పెద్ద మాల్స్లో ఉండే మెటీరియల్ మొత్తం యూజ్ చేసి మా రెస్ట్ రూమ్స్ వాష్రూమ్స్ చాలా నీట్గా చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన మేడం మరి మేడం బర్త్డే కూడా 17th వస్తుంది మేడం. మా పిల్లల ఆశీస్సులు అంతా మేడం ఫ్యామిలీ మీద సార్ పైన, హెల్దీగా హ్యాపీగా ఉండాలని, పీస్ అండ్ ప్రాస్పరస్గా ఉండాలని మా ప్రగతి చారిటీస్ తరపు నుంచి మేము అందరం కోరుకుంటున్నామండి. నమస్తే అండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుకుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్స్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్స్ పై ప్రోమో ఆఫర్స్, టెక్స్టైల్స్, ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాండ్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండి అలంకారం సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీకోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం, 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం, 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి.